హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఈ 3D ఫిష్ వాల్ క్రాఫ్ట్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఇది కార్డ్బోర్డ్, వేస్ట్ కార్డ్బోర్డ్తో రీయూజ్ చేసి చేయొచ్చండి. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఫిష్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ షేప్ ప్రకారంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 అయితే మనకు సరిపోతున్నాయి. అండ్ ఇప్పుడు వీటికి మనకు నచ్చిన పెయింటింగ్ వేసుకోవచ్చండి. అండ్ నేను 3 ఫిషెస్కి 3 డిఫరెంట్ కలర్స్ వేస్తున్నాను. అండ్ టోటల్గా 4 ప్రిపేర్ చేశాను, బట్ 3 ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను వైట్ అండ్ బ్లూ యూస్ చేసి చేస్తున్నాను. అండ్ ఇది కార్డ్బోర్డ్ వైట్ కలర్దండి. ఒకవేళ మీది వైట్ కలర్ కార్డ్బోర్డ్ కాకుండా బ్రౌన్ కలర్ది అనుకోండి, దానిపైన వైట్ పేపర్ అంటించి పెయింటింగ్ చేసుకోవచ్చు. అండ్ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నానండి, సో అవైతే షైనీగా బాగా కనిపిస్తాయని. అండ్ నెక్స్ట్ దానికి వైట్ కలర్ పక్కన నేను బ్లూ కలర్ యూస్ చేసి వేస్తున్నాను. ఇది స్కై బ్లూ లాగా ఉందండి ఈ కలర్ వచ్చేసి. సో మనం ఎన్ని కలర్స్ అని యూస్ చేయొచ్చండి. నేను మాత్రం 2 కలర్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఈచ్ ఫిష్లో 2 కలర్స్ యూస్ చేసి దానిపైన బ్లాక్తో పెయింటింగ్ వేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుందండి. అండ్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. సో ఈ విధంగా మనం పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ చేసేటప్పుడు వన్ డైరెక్షన్లో మాత్రమే చేయాలండి. అంటే ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా అలా చేయకూడదు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పైనుంచి ఇలా నిలువుగా ఒకటే స్ట్రోక్లో వేసేయాలి. ఎప్పుడు పెయింటింగ్ వేసినా వన్ స్ట్రోక్లోనే ఒకటేసారి అయిపో చేయాలండి. అండ్ దాన్ని మెల్లిమెల్లిగా కదిలిస్తూ వస్తే అది జిగ్జాగ్ లాగా వస్తుంది, అండ్ కరెక్ట్గా రాదు. అండ్ నెక్స్ట్ ఫిష్కి ఐ పెడుతున్నానండి, కొంచెం పైన కార్నర్లో పెట్టి దాని మౌత్ ఓపెన్ ఉన్నట్లుగా పెట్టేస్తున్నాను దానికి బ్లాక్ కలర్తోని. అండ్ ఆ తర్వాత అది కొంచెం డ్రై అవ్వలేదండి, సో పక్కన పెట్టేసి ఇంకొక ఫిష్ తీసుకొని దానికి ఈ విధంగా లైన్స్ వేస్తున్నానండి. ఆ తర్వాత మళ్ళీ దాని పక్కన కూడా ఈ విధంగా డిజైన్ వేసుకుంటున్నానండి. అండ్ అది మీ ఇష్టము, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇలా పెట్టేసినా బాగానే ఉంటుందండి. అండ్ ఇలాంటి క్రాఫ్ట్స్ మీ పిల్లలకి నేర్పించండి, సో దట్ వాళ్ళకి క్రియేటివిటీ అనేది ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ అలవాటు చేపిస్తే వాళ్ళ హ్యాండ్ కూడా ఫ్రీ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఆ డాట్స్ పెట్టేశాను కదా, అది పక్కన ఉంచేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక ఫిష్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకొని దానికి కూడా యెల్లో కలర్ వేస్తున్నానండి. సో ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క కలర్లాగా వేద్దామని వేశాను. అండ్ అన్నీ కూడా సేమ్గా వేసుకోవచ్చు. సో దీనికి టేల్కి కూడా అదే యెల్లో కలర్ వేస్తున్నాను చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా. అండ్ మిడిల్లో మళ్ళీ గ్రీన్ వేస్తున్నానండి చూడండి. ఈ విధంగా వన్ స్ట్రోక్లో ఇలా వన్ సైడ్ మాత్రమే చేయాలి, ఒక సైడ్ అడ్డంగా ఒక సైడ్ నీళ్ళుగా అలా చేయొద్దు. పెయింటింగ్ చేసేటప్పుడు నీట్గా కనిపించదండి పెయింటింగ్ అనేది. జస్ట్ జాయింట్స్ దగ్గర మాత్రమే ఏదన్నా ఎక్కడన్నా గ్యాప్ ఉంటే అక్కడ జస్ట్ ఫిల్ చేయాలి, కానీ రిమైనింగ్ మొత్తం మాత్రం ఒకటే స్ట్రోక్తో కంప్లీట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అండ్ నెక్స్ట్ ఈ విధంగా బ్లాక్ కలర్ డాట్స్ పెట్టేస్తున్నాను. దీనికి స్మాల్ బ్రష్, పిన్ బ్రష్ తీసుకున్నానండి. అండ్ ఇందాకటి కలర్ ఫిల్లింగ్కి ఏమో నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. సో ఈ విధంగా కలర్స్ మొత్తం వేసేసుకోవాలి. అండ్ మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. అండ్ ఆ ఫిష్ కింద ఈ విధంగా మళ్ళీ డిజైన్ వేస్తున్నానండి. అవి ఫిష్ రెక్కల్లాగా అనిపిస్తాయని ఆ విధంగా వేస్తున్నాను. అండ్ మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కి తగ్గట్లుగా. అండ్ దీనికి కూడా సేమ్ ఐస్ పెట్టేసి మళ్ళీ మౌత్ ఓపెన్ లాగా పెట్టేస్తున్నాను. అండ్ ఇది కింద ఉన్న పెయింట్ డ్రై అయ్యాక పైన ఉన్న డిజైన్ వేయాలండి, దానివల్ల కొంచెం నీట్గా వస్తుంది. అండ్ ఇది ఇంకొక ఫిష్ అన్నమాట, ఫస్ట్ వేసిన ఫిష్. సో కింద డ్రై అయ్యాక ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి.
అండ్ ఎప్పుడు ఇలా కంటిన్యూగా వేసేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అది వంకర టింగర్ వస్తుందండి, మనం బ్రష్ని ఆపేస్తే. అండ్ దీనికి కూడా మళ్ళీ డాట్స్ పెట్టేస్తున్నాను. ఇది వాల్ హ్యాంగింగ్ అండి, కార్డ్బోర్డ్ రీయూజ్ చేసి వాల్ హ్యాంగింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల ప్రాజెక్ట్స్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫిష్ అనే కాదు, ఫ్లవర్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇష్టం ఉన్నట్లు ఎవరికి క్రియేటివిటీని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. అండ్ కిందున్న రెప్పలకి కూడా బ్లాక్ కలర్ వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని దానికి రెడ్ కలర్ వేసి అది డ్రై అయ్యాక ఈ విధంగా వైట్ పెయింట్ వేస్తున్నాను అండి. ఇది ముగ్గుల్లాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా క్రాస్ లైన్స్ వేసుకుంటున్నాను జిగ్జాగ్ లాగా. కింద ఉన్న పెయింట్ డ్రై అయితేనే వైట్ కలర్ పెయింట్ క్లియర్గా కనిపిస్తుంది అండి, లేకపోతే మొత్తం రెడ్ లాగానే కనిపిస్తుంది. వైట్ కూడా రెడ్లోకి టర్న్ అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మిడిల్లో మళ్ళీ ట్రయాంగిల్ లాగా వేసి ఈ విధంగా వన్ కర్వ్ లాగా ఇచ్చేసానండి. ఇది మొత్తం కంటిన్యూగా ఇలానే వేసేసాను. అండ్ నెక్స్ట్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి ఈ విధంగా హార్ట్ షేప్స్ కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత వీటికి కూడా మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అండ్ ఆ ఫిషెస్కి మ్యాచింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత అవి కలర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉలన్ తీసుకొని స్టిక్ చేసేసుకోవాలండి ఫిషెస్కి బ్యాక్ సైడ్. స్టిక్ చేసుకొని ఈ విధంగా పేపర్తో క్లోజ్ చేయాలండి, లేకపోతే అది అటు ఇటు మూవ్ అవుతుంది అన్నమాట ఫిష్ అనేది. సో ఆ విధంగా మూవ్ అవ్వకుండా మనం ఈ విధంగా ఒక వైట్ కలర్ పేపర్తోని క్లోజ్ చేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పైన మళ్ళీ ఈ విధంగా మనం ఇందాక ప్రిపేర్ చేసిన హార్ట్ షేప్స్ని అంటించేస్తున్నాను. వీటికి కూడా బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ పేపర్ని స్టిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ హార్ట్ షేప్స్కి బదులుగా మనం బీడ్స్ లాంటివి, పెద్ద పెద్ద బీడ్స్ అలాంటివి పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. అలాగే బ్యాంగిల్స్ అలాంటివి కూడా కొంచెం ర్యాప్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ విధంగా ఒకటి హ్యాంగర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో మన 3D వాల్ హ్యాంగింగ్, చాలా బాగుంది కదా. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.